తొంభై తొమ్మిదో కీర్తన ఏడవ వచనం. మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను, వారు ఆయన శాసనములను అనుసరించిరి, వారు ఆయన శాసనములను అనుసరించిరి, ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి, ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. హీ స్పేక్ అన్ టు దెమ్ ఇన్ ద క్లౌడీ పిల్లర్. మేఘస్తంభములో నుండి దేవుడు వారితో మాట్లాడెను అనే మాట ఈరోజు మనం చూస్తున్నాం. దేవుడు మాట్లాడతాడా? ఇది చాలామందికి ఉన్న ప్రశ్న. డస్ గాడ్ స్పీక్? అనేక మంది ఈరోజు అడుగుతూ ఉంటారు. నేను ఒకసారి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి కాసేపు మాట్లాడుతున్నాను. సువార్త చెప్పే అవకాశం దేవుడు నాకు ఇచ్చినప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన అడిగారు, వెస్లీ గారు, డూ యూ రియలీ థింక్ దట్ గాడ్ స్పీక్స్ టు అస్, దేవుడు నిజంగా మనతో మాట్లాడతారండి అని చాలా ఆసక్తితో ఆయన ప్రశ్న అడిగారు. ఆ రోజు నేను చాలా ప్రభువును స్తుతించాను. సుమారుగా ఒక గంట పైనే సువార్త చెప్పే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చారు. సువార్త అంతా చెప్పిన తర్వాత ఆయన కోసం ప్రార్థన చేసి వచ్చాను. సో చాలామందిలో ఈ ప్రశ్న, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వారిలో కానివ్వండి లేదా సామాన్య ప్రజల్లో కానీ ప్రతి ఒక్కరిలో ఈ ప్రశ్న ఉంటుంది, దేవుడు మాతో మాట్లాడతాడా, ఆయన స్వరాన్ని మేము వినగలమా, డూ వీ హ్యావ్ అన్ ఎబిలిటీ టు హియర్ గాడ్స్ వాయిస్, దేవుని స్వరాన్ని వినే అనుభవం మనకు ఉంటుందా అని చాలామంది అడుగుతూ ఉంటే లేఖనాలు సెలవిస్తున్నాయి, ఎస్ ఎస్ వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ గాడ్ దట్ హీ స్పీక్స్ టు అస్ ఇఫ్ యు హ్యావ్ ఎన్ ఎబిలిటీ టు హియర్ హిస్ వాయిస్. ఆయన మాటలు వినే సంసిద్ధత, ఆయన మాటలు వినే ఆ యొక్క ఆసక్తి నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధుడే, ఆయన ఎప్పుడూ ఇష్టపడుతూనే ఉన్నాడు. గాడ్ స్పీక్స్. సృష్టిది మొదలుకొని ఇంతవరకు కూడా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. ఆయన స్వరాన్ని వినలేని దౌర్భాగ్య స్థితిని బట్టి కొన్నిసార్లు ఆయన మాటలు మనం వినలేకపోతున్నాం, కానీ దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. మేఘస్తంభములోంచి దేవుడు వారితో మాట్లాడినప్పుడు వారు ఆయన కట్టడలు అనుసరించారని లేఖనాలు సెలవిస్తున్నాయి. గాడ్ వాంట్స్ ఈచ్ ఆఫ్ అస్ టు హియర్ అండ్ టు నో హిస్ వాయిస్ ఫర్ అవర్సెల్వ్స్. మన పక్షంగా దేవుడు మాట్లాడుతున్న మాటలను మనం వినాలని, వాటిని గైకొనాలని, వాటి ప్రకారం జీవించాలని ఆయన ఎప్పుడూ ఇష్టపడుతూనే ఉన్నాడు. సో మన జీవితాల్లో దేవుడు మాట్లాడుతూ మనల్ని బలపరచాలని, ఆధ్యాత్మికంగా మనం స్థిరపరచాలని ఆయన కోరుకుంటూనే ఉన్నాడు. దైవ లేఖనాలను మనం పరిశీలన చేస్తూ ఉంటే దేవుడు కొంతమందితో స్వయంగా మాట్లాడినట్టుగా, వారిని బలపరిచినట్లుగా లేఖనాల్లో చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. గాడ్ స్పీక్స్ అనే అంశం చాలాసార్లు మనకు కనబడుతూనే ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మనం చదివినప్పుడు అక్కడ కూడా మాట్లాడెను అనే పదం మనకు క్లియర్గా కనబడుతూ ఉంటుంది. ద బుక్ ఆఫ్ హిబ్రూస్ chapter 1 and verse 1, దానిలో రాయబడిన మాట ఇలా ఉంది, పూర్వకాలమందు నానా సమయములలోను నానా సమయముల్లోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. చూసారా, మాట్లాడెను అనే పదం, మేఘస్తంభములో నుండి దేవుడు వారితో మాట్లాడెను అనే పదాన్ని మనం 99వ కీర్తనలో 7వ వచనంలో మనం చూస్తే, హిబ్రూ chapter 1 and verse 1లో బైబిల్ సెలవిస్తూ ఉంది, పూర్వకాలమందు నానా విధములుగా నానా సమయముల్లో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈరోజు అనగా ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. అనగా దేవుడే స్వయంగా, కుమారుడు మాట్లాడడం అంటే దేవుడే స్వయంగా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన తన మాటలను మనకు తెలియచేయడం ద్వారా తన చిత్తాన్ని సంపూర్ణంగా మన ముందుంచుతున్నాడు. ఆ మాటలకు లోబడి దేవుని చిత్తాన్ని నెరవేరుద్దామా లేదా ఆ మాట విని కూడా నీ ఇష్టానుసారం జీవిస్తావనేది నిర్ణయం నీదే. దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని ఆ విషయంలో బలవంతం పెట్టలేదు.
దేవుని స్వరానికి లోబడడం, ఆయన మాటను వినే ఆ సెన్సిబిలిటీ మనలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పూర్వదినాల్లో మాట్లాడాడు దేవుడు ప్రవక్తల ద్వారా. లేఖనాలు మనం పరిశీలన చేసేటప్పుడు అనేక మంది ప్రవక్తలు అద్భుతమైన విషయాలు, లేఖన సత్యాలు తెలియచేశారు. మెస్సీయా ఈ లోకానికి వస్తే, అనగా రక్షకుడు, లోకరక్షకుడు ఈ లోకానికి వస్తే ఆయనలో ఉండే లక్షణాలు ఏంటి, ఆయన వైపు మనం ఎలా తిరగగలం, ఆయన సన్నిధికి మనం ఎలా తిరిగి రాగలం, ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రవక్తలు చాలామంది బైబిల్ గ్రంథంలో తమ మాటలు తెలియచేశారు. అయితే ప్రవక్తల మాటలకు దేవుని మాటకు ఉన్న తేడా ఏంటంటే, చాలా తేడాలు ఉన్నాయి, కానీ ఒక్క మాట చూడండి, ప్రవక్తలను దేవుడు ప్రేరేపించాడు, అయినప్పటికీ కూడా వారు ప్రతి మాట వారు రాసిన తర్వాత ఇది యెహోవా వాక్కు అని వారు రాయాల్సి వచ్చింది. ఎందుకోసం అంటే వారు ఆ మాటను చెప్పలేదు కాబట్టి, దేవుడు చెప్పాడు కాబట్టి, దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ సేస్, ఇది యెహోవా ఇలా చెప్పాడు, దేవుడు ఇలా చెప్పాడు, సైన్యములకు అధిపత్యకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని మీరు పాత నిబంధనలో ఎక్కడ చూసినా ఆ మాట చాలా క్లియర్గా కనబడుతుంటుంది. అయితే 2000 ఇయర్స్ అగో 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు అని యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన కూడా చాలా మాటలు చెబుతూ ఉన్నారు. చాలా చక్కని సువార్త ప్రజలందరికీ ఆయన మాట్లాడుతూ, దేవుని రాజ్య సువార్తను ఆయన ప్రకటింపజేస్తూ, ఆయన ఇది దేవుడు చెప్తున్న మాట అని అనలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా, నేను మీతో చెప్పునదేమనగా, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాట. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడేసరికి ఆ మాటలో చిన్న మార్పు వచ్చింది. అక్కడేమో దేవుడు ఇలా మాట్లాడాడు అంటే, ఇక్కడ ప్రభు అన్నాడు నేను మీతో మాట్లాడుతున్నాను అన్నాడు. అనగా యేసు ప్రభు దేవుడు అని చెప్పడానికి అనేక ఉదాహరణలు బైబిల్లో, ఇది కూడా ఒకటి మనం జాగ్రత్తగా గమనించాలి. చాలామంది తెలియక ఈ రోజుల్లో యేసు ప్రభుని ఒక ప్రవక్త అనుకుంటున్నారు. యేసు ప్రభు ఒక ప్రవక్త అండి, ఒక మహానుభావుడండి, ఆయన గొప్పవాడండి, మేము ఒప్పుకుంటున్నామండి యేసు ప్రభు మంచోడండి, ఆయనలో ఏ లోపము లేదని ఏ పాపము లేదని ఒప్పుకుంటున్నామండి. అయితే వాట్ వీ బిలీవ్, హీఈస్ వన్ అమంగ్ ఆల్ ద ప్రాఫిట్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో చాలామంది ప్రవక్తలు వచ్చారు, ప్రపంచంలో చాలామంది ప్రవక్తులన్నీ పిలువబడ్డారు, ఇప్పుడు కూడా పిలువబడుతున్నారు. వారిలో యేసు ప్రభు కూడా ఒకరే తప్ప ఆయనలో ఏ విశిష్టత లేదు, ఆయనలో ఏ గొప్పతనం లేదు. ఆయనలో తక్కిన ప్రవక్తలను మించి ఇంక మరే గొప్పతనం లేదు అని కొంతమంది ఈ రోజుల్లో వాదిస్తున్నారు. అలాంటి వారికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, ప్రవక్తలందరూ కూడా పూర్వదినాల్లో నానా సమయాల్లో నానా విధాలుగా దేవుడు వారి ద్వారా మాట్లాడినప్పుడు వారు ప్రతిసారి కూడా ఇది దేవుని మాట, ఇది దేవుని వాక్కు అని రాసిన వారు. యేసు ప్రభు వారు వచ్చేసరికి ఆయన లోకానికి నేను చెబుతున్నాను, నేను నిశ్చయముగా మీతో మాట్లాడుతున్నాను అని ప్రభువారు అధికారికమైన మాట ఆయన తెలియజేశారు. అంటే ఆయన ప్రవక్త కాదా? ఆయన నువ్వు నేను కొన్నిసార్లు ప్రపంచంలో కొంతమంది కొన్ని రకాలైన అభిప్రాయాలు దేవుని మీద కలిగి ఉన్నాం, కానీ అవి వాస్తవాలు కాదు, అభిప్రాయాలు కాదు ముఖ్యం, దేవుడు ఎవరు అనేది వాస్తవం. రక్షణ పొందక మునుపు ప్రతి ఒక్కరు కూడా దేవుని గురించిన సరైన అవగాహన లేదు మనలో, కానీ రక్షణ పొందిన తర్వాత మనందరం నమ్ముతున్నాం మన దేవుడు గొప్పవాడు, ఆయన ఆశ్చర్యకరుడు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు, ఆయన దేవుడై ఉండి మానవుడిగా ఆయన ఈ లోకానికి వచ్చారు. అందును బట్టి ఆయన సిలువు మీద చేసిన గొప్ప త్యాగము, ఆయన మరణము, ఆయన పునరుత్థానం మనిషికి నిరీక్షణ ఇచ్చాయి, మనిషికి విశ్వాసానికి ఆధారంగా నిలబడ్డాయి. ఆయన త్యాగం ద్వారా మాత్రమే, ఆయన సిలువలో చేసిన గొప్ప త్యాగం ద్వారా మాత్రమే మనిషికి రక్షణ వచ్చింది. ఆయన చనిపోకపోయి ఉంటే మనకు రక్షణ లేదు. యేసు ప్రభు వారి లోకానికి మనందరి కోసం తన ప్రాణం అర్పించడానికి వచ్చారు కాబట్టి ఆయన ప్రవక్తలలో ఒకడు కాదు. ప్రవక్తలు ఎవరి గురించి అయితే చెప్పారో ఆ ప్రవచన సారమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకున్నప్పుడు ఈ దినముల అంతమందు దేవుడే స్వయంగా మనతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ బలపరచాలని, ధైర్యపరచాలని, నూతనమైన కార్యాలు మన జీవితంలో జరిగించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త
ఇంకను ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.